కాలం కరిచాక ఎనిమిదవ భాగం ఏడవ భాగంలో మురళి ఇద్దరు పిల్లల్ని చూడలేకపోతారని మురళి తల్లిదండ్రులు బాగా బాధపడతారు కానీ మురళి ఉద్యోగం కూడా పోయి బాధల్లో ఉన్నాడని తెలిసి అతని తండ్రి ప పరామర్శించడానికి వెళ్తాడు కథ కొనసాగుతుంది సుమారుగా ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుండగా పిల్లలు రాగాలు పెడుతూ మేలుకున్న సడి అయింది వాళ్ల ఏడుపు గొడవతో సోఫియా కూడా లేచినట్టుంది విసుక్కుంటూ రావటం కనిపించింది మురళి లేచి పిల్లల్ని ముసలిదానికి అప్పగించి తన దగ్గరికి వచ్చి కూర్చున్నాడు కొంతసేపు అయ్యాక ఏమైందిరా ఉద్యోగం వివరాలు ఏమీ రాసావు కాదు ఉత్తరంలో అని మెల్లిగా కదిలించాడు తను కాసేపు ఏమీ మాట్లాడలేదు మురళి ఆ తర్వాత అన్నాడు నేను ఆసుపత్రిలో మందులు అమ్మేసుకుంటున్నానని రిపోర్టులు వెళ్ళాయట పైకి నాకు ముందు తెలియలేదు మొన్న అకస్మాత్తుగా కంపెనీ వాళ్ళు హాస్పిటల్ చెక్ చేయాలంటూ వచ్చేశారు తప్పుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేకపోయింది నాకు తప్పుకోవటం ఏమిటి ఏమిటి వీలు కాలేదు తనకు అర్థం కాలేదు తన మొహం వంక చూసి తలవంచుకున్నాడు మురళి కర్మం చాలక క్రితం రోజే మందులు ఖరీదు చేసినట్టుగా బిల్స్ ఉన్నాయి అదే రుజువుగా రాసుకుపోయారు అన్నాడు తప్పు చేసినట్టు మరి ఆ మందులు అప్పటికీ సంశయం నివృత్తి అయ్యి వాక్యం పూర్తి చేయలేకపోయాడు తను తలెత్తలేదు మురళి చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తున్న వాడిలా దైన్యంతో వాలి ఉన్న మురళి మొహం తలవంచుకొని బాధతో నిండి ఉంది మనసు కలిచినట్టై నెట్టూర్చాడు డైనింగ్ టేబుల్ దగ్గర మొదట సోఫియానే ఎత్తుకొచ్చింది ఈ రోజుల్లో ఎవరండి మడికట్టుకుని ఉంటున్నది అందరూ పత్తితు కబుర్లు చెప్పేవాళ్లే అవకాశం దొరికితే గుళ్ళు గోపురాలు గుట్టు చప్పుడు కాకుండా గుటకాయ స్వాహ చేసి ఖుష్కాకి అని పైకి చూపించి దిగమింగుడు రాయుళ్ళే అంతా ఎటొచ్చి దొరకుండా తప్పించుకునే తెలివితేటలుండాలి తప్పి వచ్చి పట్టుబడినా నోరుముయ్య చాకచక్యం ఉండాలి ఆ చేవ ఉన్నవాళ్ల భోగమే భోగం ఇదిగో ఈయన ఉన్నారు ఎందుకు అడుగుల శబ్దం కాకుండా రండి అంటే కాలికి డబ్బాలు కట్టుకుని వచ్చే రకం తెలివితేటలు శూన్యం దీనికి తోడు చేతకాని తనమొకటి రెండు ముక్కలు అతుకు పెట్టమని ఇస్తే తుంచి మూడు ముక్కలు చేసుకుని వస్తారు ఇదండి ఈయన తీరు అన్నది మహా నిరసనగా ఆ మాటల్ని బట్టే తెలుస్తోంది ఆవిడ మొగుడన మొగుడు అనబడేవాడికిచ్చే విలువ గౌరవము నోర్మయ్ మురళి అగ్నిహోత్రంలా మండిపడిపోయాడు ఇంకా వాగావంటే పళ్ళు రాలగొట్టేస్తాను ఊరుకున్న కొద్దీ మితిమీరిపోతున్నావు చాతకాని వాడినంటవా నన్ను అంటూ చెయ్యెత్తి కుర్చీలోంచి లేచిపోయాడు ఇద్దరూ రెచ్చిపోతే అక్కడే సంగ్రామం చూడాల్సి వస్తుందో అని తనైనా జంకి ఊర్కోరా ఊర్కో అని మురళి భుజం పట్టి ఆపుచేశాడు కానీ సోఫియా మాత్రం రవ్వంతైనా బెదర్లేదు పైగా ఆహా ఆయిల్ని అణచడానికి మాత్రం బుసబుస పొంగుకొస్తుంది పౌరుషం ఏం ఆ కాంపౌండర్ మీద చూపించలేకపోయారేం మీ మీద అర్జీలు పంపించే ధైర్యం వాడికి వచ్చిందంటే మీ చచ్చుతనం చూసి కాదు అంటూ రగిలే అగ్నిలో ఆజ్యం చిలకరించింది అదిగో ఆ తప్పుడు కూతే కుయ్యొద్దంటున్నాను మురళి పట్టరాని కోపంతో బుసలు కొడుతూ కళ్ళెర చేసినా ఆమె తగ్గలేదు ఉన్నమాటంటే ఉలికెక్కువని ఎందుకలా గొంతుచించుకుంటారు అయినా అలరి చాలక ప్రయోజకత్వం లేనప్పుడు అలాంటి సాహసాల్లోకి చొరబడకుండా అన్నా ఉండాలి నలుగురిలో ఈ తలవంపులన్నా తప్పుండేవి అన్నది ఈసడించేస్తూ మురళి కూడా తక్కువ చేయక అందుకున్నాడు అసలు ఈ గోడంతా నీమూలన కాదు వచ్చిన దాంతో తృప్తిపడితే ఈ పెడత్రోవులు తొక్కే కర్మేమిటి నాకు పుట్టింది కూటికి తక్కువ కొంపలైనా నోట్లో వెండి చెంచా పెట్టుకుని పుట్టిన దానల్లే పోజులు పోతావు జమీందారీ పోకళ్ళు కావాల్సి వచ్చాయి నీకు న్యాయంగా వచ్చే సంపాదన అంటే చులకన కళ్ళు కప్పి తెచ్చిన ముదనస్టప్పు సంపాదనే ఘనం ఎక్కడికి పోతాయి నోళ్ళు కొట్టుకుని తినే బుద్ధులు మీ వంశంలోనే ఉన్నాయి అన్నాడు కసిగా అను అను మా అన్నో దోపిడిగాడు నేనో టక్కులాడిని మా వాళ్లంతా లోఫర్లు మరి ఆడపిల్లని చేసి మభ్యపెట్టి వశం చేసుకున్నావే అది మర్యాద లక్షణమా నట్టేట ముంచి పరారవుదామని చూశావు అది నిజాయితీనా పాతని తవ్వి తీసింది సోఫియా అదంతా నువ్వు నాకోసం పన్నిన వల మోసం నీదే మోసం తనున్నాడన్న జ్ఞానమన్నా లేకుండా నువ్వంటే నువ్వని రెట్టించుకున్నారు ఆ ఆవేశంలో విచక్షణ మర్చిపోయి నోటికొచ్చినవన్నీ గట్టిగా అరుచుకున్నారు పదార్థాలన్నీ చప్పగా చల్లారిపోయాయి తనక్కడ నిమిత్త మాత్రుడిగా ప్రేక్షకుడిగా శ్రోతగా మాత్రమే మిగిలిపోయాడు తనకు అర్థమైంది కామేశ్వరిది ఒక్కటే సోఫియాది గయ్యాళితనము గత్తరతనము కూడా తిరిగి వచ్చేటప్పుడు స్టేషన్ దాకా వెంటొచ్చాడు మురళి తోవలో అడిగాడు తను ముందేం చేద్దామని కేసు నడుస్తోంది డబ్బు ఖర్చు పెట్టగలిగితే ప్రయోజనం ఉంటుందేమోనని ఆశగా ఉంది అందుకే మీకు రాశాను అన్నాడు ఎంత కావాల్సి ఉంటుందేం చెప్పాడు కొద్దిగా పెద్ద మొత్తమే అది తానంతా అవసరం ఉంటుందని అంచనా వేసుకోలేదు తెచ్చిన మటుకు వాడి చేతిలో ఉంచి వెళ్ళి మనీ ఆర్డర్ చేస్తానో ఊరికే చింతపడి మనసు పాడు చేసుకోకు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అంతే వివరాలు రాస్తూ ఉండు అని సూటిగా చూడ్డానికే బిడియపడుతున్న వాడిని స్వాంతనపరిచి వచ్చేశాను చెప్పినట్టుగా ఇంటికి చేరుకుంటూనే డబ్బు పంపేశాడు అలా ఒకసారి కాదు సుమారు మూడు పాటు మురళి రాసినప్పుడల్లా దాదాపు పదివేల దాకా పంపించి ఉంటాడేమో డబ్బుకి శని పట్టింది అని తనలో తనే గొణుక్కునేది తప్ప వద్దు అని కామేశ్వరి అడ్డుపడలేదు ఇద్దరి ఆలోచన ఒకటే భగవంతుడు దయతలిచి గండం గడిచిపోతే అంతే చాలు అని దేవుడు మా మాట వినిపించుకోలేదు అప్పుడప్పుడు న్యాయం నిద్రలేస్తుంది అనటానికి నిదర్శనంగా మా వాడి ఉద్యోగం ఊడిపోయింది ఆఖరికి మేము ఖర్చు చేసిందంతా ఫలితం లేని దానికి పెట్టుబడి పెట్టటమే అయింది ఆ రోజంతా బాధతో మనసంతా నలిగిపోయింది తమకంటే ఇంకెంతో తీవ్ర విఘాతమై ఉంటుంది మురళికి ఇంకెంత నిరాశా నిస్పృహలకు లోనవుతాడో ఇంట్లో ఇంకెంత రాపిడికి గురవుతాడో ఇంకెంత నరకాన్ని చవి చూస్తాడో ఇంకెంత దిగజారిపోతాడో తలుచుకుంటే హృదయం తల్లడిల్లిపోయింది అదేమో వాడికొచ్చే ఆపదలు ఎప్పుడూ మించినవి అయి ఉంటున్నాయి దెబ్బ తగలకుండా ముందు జాగ్రత్త తీసుకోవటం చేతకాలేదు పోనీ తగిలాకన్నా మందు రాసి మానుపట్టే విధం చూడాలి కదా బ్రతుకుదారిలో అటువంటి చేదు అనుభవాల ఎదురుదెబ్బలే మనిషికి జాగ్రత్తని మంచి చెడు విఘ్నతని అలవరుస్తాయని ఈ కుదుపులకే చెతికెలబడక నిలదొక్కుంటూ ముందుకు కడుగు వేయటమే ధీమంతుల లక్షణమని మురళికి ఉత్తరం రాశాడు పైవాళ్ల సానుభూతి చూసి ఊరుకోవటం ఎలాగా తను కన్నతండ్రి చేయూతనివ్వాలి ముఖ్యమైన మందులు కొంత అవసర సరంజామా కొని ఆ ఊరిలోనే సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోమని టౌన్లో ఉంటే పోటీ ఉండదు గనక లాభసాటిగా ఉండొచ్చునని సలహా ఇస్తూ ఐదు వేల రూపాయలు కూడా పంపాడు దానికి మురళి దగ్గర నుంచి జవాబు వచ్చింది ఇప్పుడుంటున్న ఊరిలో గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది కొత్తగా ఛార్జ్ తీసుకున్న డాక్టర్ ఉన్నాడు పల్లెపట్టు ప్రజలకి డబ్బు ప్రాణంతో సమానం వాళ్ళు ఉచితంగా దొరికే వైద్యానికే ఎగబడతారు కానీ ఫీజు అడిగే తన దగ్గరికి ఓ పట్టాన రారు అంచేత ఈ ఊరికి పది మైళ్ళ దూరాన ఉన్న మరో గ్రామానికి వెడుతున్నామని రాశాడు అదే మంచిది అపప్రద చెలరేగి గౌరవం తగ్గిన స్థలాన్ని విడవడమే మంచిది శుభం అనుకున్నాడు కానీ అలాగ వాడి సమస్య తనదే అనుకుని మీద వేసుకొని పరిష్కారం చూపించటమే పెద్ద ముప్పైంది చివరికి అక్కడితో వాడికో తోవ ఏర్పడింది కదా అని తేలిగ్గా ఊపిరి పీల్చేందుకు లేకుండా చీటికి మాటికి మురళి నుంచి అభ్యర్థనలు గడవటం లేదు వంద పంపండి రెండు వందలు పంపండి అంటూ ఏవేవో అవసరాలు ఏకరూ పెడుతూ ఖర్చుకు సంజాయిషీలు చెబుతూ వేడికోలుగా రాసేవాడు ఫోన్లే ప్రాక్టీసు కొత్త రాబడి అందుకోలేదు పిల్లలున్నారు ఏమి ఇబ్బంది పడతారో అని జాలి తెలిస్తే ఆ జాలి విలువ నెలాఖరుకి లెక్క చూసుకుంటే వెయ్యికి దాటింది తల తిరిగిపోయింది మురళి అవినీతికి పాల్పడ్డానికి కారణం తనకు అప్పుడు ప్రాక్టికల్గా విసదపడింది ఈ దుబారాతనం వలననే మొన్న గట్టి దెబ్బతిని నోటి దగ్గర కూడు పడగొట్టుకున్న వీళ్ళకింకా బుద్ధి రాలేదంటే ఏమనుకోవాలి అసలు ఆ కష్టం తెలిసి రానికుండా అడిగినంత పంపటం తనదే తప్పు అప్పట్నుంచి వంద పంపన్నప్పుడు పంపమన్నప్పుడు పాతికే పంపాడు అది పొదుపు గురించి వంద పాఠాలు మరో వంద చివాట్లతో సహా ఈసారి మురళి నుంచి కాక ఉత్తరాల దాడి సోఫియా నుంచి మొదలైంది అది ఎలాగా తమ దగ్గరేదో దాచిపెట్టినట్టు దాష్టికంగా తమది తమకివ్వటానికి మేమేదో ఏడ్చిపోతున్నట్టు నిష్ఠూరంగా మమ్మల్ని ఏమై పొమ్మన్నారు ముష్టివేస్తున్నట్టు విదులుస్తారేమిటి అంటూ గృహప్రవేశం నాడే అధికారం చెలాయించబోయిన కొత్త కోడలి మీద ఓపిక ఉడగన అత్తగారికి రావాల్సినంత ఆగ్రహం వచ్చింది తనకి వెంటనే నీ సంసారం సాకే బాధ్యత నాది కాదు ఇక నుండి నెలకి వందల కన్నా ఎక్కువ పంపేది లేదు ఈ మాత్రంగా నన్న ఆదుకుంటున్నందుకు సంతోషించండి అని కాస్త కరుగ్గానే సమాధానం రాసిపడేశాడు అంతే వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరాలు బంద్ అయ్యాయి ఐదారు నెలలు గడిచాయి ఇంతలో వసంత వివాహానికి లగ్నాలు నిర్ణయించుకోవటం జరిగింది ఆ సంగతి తెలుపుతూ మురళిని వారం రోజుల ముందుగా పెళ్లికి రమ్మని రాశాడు నెల క్రితం నువ్వొక్కడివే సుమా అని హెచ్చరించటం మరవలేదు నాలుగు రోజుల అనంతరం తన జాబుకి జవాబు రాశాడు మురళి చెల్లాయి పెళ్లికి నేను రావటం కంటే రాకపోవటమే క్షేమమేమో మరోలా అనుకోవద్దు నా పరిస్థితి మీకు తెలీదు క్షమించండి అంటూ అది చూశాక పిల్లల్ని కరగలం కానీ వారి రాతల్ని కనలేం అన్న సత్యం తెలిసినా స్థైర్యం తెచ్చుకోవటం చాతనవ్వలేదు తనకి అప్పుడప్పుడు ఎవరూ చూడకుండా కళ్ళొత్తుకుంటూనే ఉంది కామేశ్వరి డీలా పడిపోతూనే ఉన్నాడు తను ఏమిటండోయ బావగారు మేలుకునే కలలు కంటున్నారేమిటి అంటూ కాబోయే వియంకుడు చిదంబరం గారు మేలమాడుతూ కరిచేసరికి పలకరించేసరికి ఈ లోకంలోకి వచ్చాడు కేశవరావు గారు ఏం చేయమంటావయ్యా మరి కన్ను మూసే సావకాశం లేదు అని చనువుగా నవ్వి కూర్చో అంటూ తను కూర్చున్న అరుగు మీద చోటిస్తూ కొద్దిగా జరిగారు చిదంబరం భుజాన ఉన్న కండువా మడత చెదరకుండా తీసి పక్కన పెట్టుకుని కూర్చుంటూ అంతమంది నౌకర్లని గుమాస్తాలని దాటుకొని నిద్ర కూడా పోనీయకుండా నీ దాకా వస్తున్న పనులు పనులేమిటయ్యా మరీను రొప్పటం తప్ప అన్నారు నవ్వుతూ తను నవ్వేస్తూ మగపిల్లాడి తండ్రివి మేము పెట్టేవన్నీ మెక్కి నువ్వు రొప్పాలి కానీ చప్పిడిమెత్తుకునేవాడిని నేను కాదయ్యా అన్నారు కేశవరావు గారు వీళ్ళిలా వేళాకోళాలు ఆడుకుంటూనే ఉన్నారు ఇలా వియ్యంకుడు వచ్చాడన్న వార్త వంటింట్లో పాలు తోడు పెడుతున్న కామేశ్వరమ్మకి ఎవరో అందించారు దోపిన కుచ్చళ్ళు జారబిడిచి చేతులు కొంగుకు తుడుచుకుంటూ ఆద్రా బాద్రాగా ఆహ్వాన సంఘ సభ్యుట్ల ముందు వాకిట్లోకి వచ్చేసింది భర్త సరసన ఉత్త అరుగు మీద కూర్చున్న వియంకుడిని చూసి అభిమాన నటుడున్న వాల్పోస్టర్ని నేలకేసి మట్టగిస్తుంటే ఆ అపచారాన్ని చూసి సహించలేని అభిమానిలా లబలబలాడుతూ అయ్యో రామ ఆయన్ని ఆ అరుగు మీదే కూర్చోబెట్టారండి లోపలికి తీసుకురావద్దు ఇంకెప్పుడొస్తుండే ఇంకెప్పుడు ఇంకెప్పుడొస్తుందండి వివరం అంటూ భర్త మీద చిరాకు పడిపోయింది ఆవిడ హంగామాకి నవ్వేస్తూ నాకు అతిథి మర్యాదలు ఏమిటమ్మా చెల్లెమ్మా నీకు నేను కొత్తవాడినా వంటింట్లో దాకా వచ్చేసి గిన్నెలో కాఫీ వంచుకొని తాగిన వాడిని కాను అన్నారు చిదంబరం గారు బోళాగా అంత క్రితమే లేచి కూర్చున్న పార్వతీశం గారు అందుకొని అలా అనుకునే మా వాడు మిమ్మల్ని సరసన కూర్చోబెట్టుకున్నాడు మీ చెల్లెలే మిమ్మల్ని పరాయి చేస్తోంది పరుపులు బాలీసులు వెయ్యమని అంటూ గడుసుగా చమత్కారంతో తమ్ముడి పొరపాటు చర్యని సరిపుచ్చారు అమ్మమ్మ ఆ వంకన మాకు జరగాల్సిన సత్కారాలకి యగనామం పెడదామని లెండి మా బావగారు ఎత్తు అది సాగనీయకుండా ముందు జాగ్రత్త తీసుకుంటోంది మా చెల్లెలు అంతే కదమ్మా అంటూ కామేశ్వరమ్మని వెనకేసుకొచ్చారు చిదంబరం గారు కామేశ్వరం కూడా చిన్నగా నవ్వి అవునన్నయ్య మీరు మెత్తమెత్తగా ఉంటున్నారు కదా అని కాఫీ పలహారాల ఖర్చన్నా లేకుండా బయటే కూర్చోబెట్టి ఇట్నుంచి ఇట్టే పంపించేయాలని చూస్తున్నారు మీ బావగారు మీరు లోపలికి వచ్చేయండి పలహారం తీసుకుందరు కానీ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది విఎంకులు ఇద్దరు ముందు హాల్లోకి వచ్చి కూర్చున్నారు కామేశ్వరమ్మ పెట్టి వెళ్లిన పలహారం ఆరగిస్తూ సావధానంగా కబుర్లలో పడ్డారు చిదరం చిదంబరం గారి స్వగ్రామం ఒక పల్లెటూరు వారికి అక్కడ భూములు గట్రా పెద్ద ఆస్థే ఉండేది ఒకప్పుడు చిదంబరం గారికి ఐదేళ్ల వయసున్నప్పుడు ఆయన తాతగారి దుర్వసనాల వల్ల ఆస్తంతా అప్పుల పాలై వాళ్ళు వీధి పాలయ్యారు ఒక పక్క ఉన్నవన్నీ వేలం వేస్తుంటే పాషాణం మింగి బ్రతుకు ఆకరి చేసుకున్నాడు తాతగారు రంగస్థలం మీద పాత్రధారికి పోర్షన్ తప్పొస్తే అర్ధాంతరంగా తెరదింపేసినట్టు నిలదీస్తున్న కొడుకు చూపుల నుంచి హేళన చేస్తున్న లోకం దృష్టి నుంచి అలా తప్పుకుపోయాడాయన నిండా పాతికేళ్లు కూడా లేని ఆ లేత వయస్సులో అలా నిస్సహాయంగా నిరాధారంగా పై మీద బట్టతో తన్నే ఆశ్రయించుకున్న ఆలుబిడ్డలతో నిలబడిపోయిన చిదంబరం గారి తండ్రికి ఆ సమయంలో ఆ స్థితిలో మొక్కవోని గుండెస్థాయిని మొక్కటే బాసటైంది ఎవరేమనుకుని పోతారో అని తప్పనిసరిగా చెయ్యి అందించబోయినా అయిన వాళ్ల సాయాన్ని ఆపేక్షించలేదు ఊళ్ళో వాళ్ళు చులకనగా ఒకనాడు నీ కింద పది మంది ఈనాడు మా కింద పది మందిలో నువ్వొక్కడివి అన్నట్టుగా బ్రతకడానికి ఏవో హీన మార్గాలు సూచించబోయినా అంగీకరించలేదు గత వైభవం తెలిసిన చోట గంజి తాగి పరువు పోగొట్టుకునే కంటే నువ్వెవరివో ఎరుగరి చోట పస్తులుండి అభిమానం నిలుపుకోవటం మేలు అనుకున్నాడు ఈ బస్తీకొచ్చి స్థిరపడ్డాడు కాంట్రాక్టర్లలో తగు మనిషిగా ఫలానా రామయ్య గారంటే ఆయనే అని అక్కడ గుర్తింపబడటానికి ముందు ఎన్నెన్ని అవస్థలు పడ్డాడో ఆ భగవంతుడికే ఎరుక ఆ పాట్లే ఆయన గుండెని కరుకుదేలించాయి సాధించుకున్న విజయం ఎంతటి వాళ్లనైనా సరే మీ మొహం నాకు తెలిసినంత మీకేం తెలుసు అని తీసి పారేయ్యగల రాజసాన్ని పెంచాయి ఇంటగాని బయట కాని తనకు వ్యతిరేకత సహించడు ముఖ్యంగా ఆ ఇంట్లో తనకి డెబ్బై ఏళ్ళు వచ్చాయి కడుపున పుట్టిన కొడుక్కి దాదాపు యాభై ఏళ్ళు వచ్చాయి ఇప్పటికీ అంతా ఆయన పెత్తనమే ఆయన నోరు చేసుకుంటే ఒక్కళ్ళు కిక్కురు మనరు ఇల్లు నిలబెట్టిన వాడన్న గౌరవం పూచిక పుల్ల అయినా ఆయన స్వార్జితం అయి ఉంటుంది పెద్దవాడన్న మర్యాద ఇవన్నీ లోపల పనిచేస్తూ ఉంటాయేమో ఎవ్వరూ ఆయన మాటకి ఎదురు ఆడకు ఎదురాడరు ఆయన నియంతృత్వం సహించటం కష్టంగానే ఉన్నా లోపల విసుక్కుంటూనే పళ్ళు నూరుకుంటూనే పై కారణాల వల్ల ఆయన శాసనానికి తలవంచుతుంటారు అలా ఆయన ఆజ్ఞకు తలవగ్గే టీచర్ కావాలనుకున్న చిదంబరం గారు కాంట్రాక్టర్ అయ్యారు వృద్ధాప్యం మీద పడింది నాకు విశ్రాంతి కావాలి ఒప్పుకున్న పనులున్నాయి అవి నువ్వు చూడు అన్న ఆయన మాటకు బద్దులై తండ్రి వారసత్వం స్వీకరించారు కానీ పులిలాంటి తండ్రి గర్జనలతో మార్మోగుతుండే ఆ ఇంట్లో క్షణక్షణం ఉలిక్కి పడుతూ పెరిగిన చిదంబరం గారు మేకల సాధువుగా తయారై నోరు అందరినీ ఆకట్టుకు రాగలిగే చురుకు ఉంటేనే నెగ్గుకు రాలేని ఆ కాంట్రాక్టర్ పనిలో రాణించలేకపోయారు ఆ సమయంలోనే ఏదో కలప ఖరీదు నిమిత్తమై వెళ్ళినప్పుడు కేశవరావు గారితో పరిచయమైంది ఆ తర్వాత కూడా ఆ అవసరం మీద నాలుగైదు తడబలు వారిరువురూ కలుసుకున్నారు ఈ స్వల్ప వ్యవధ వ్యవధిలోనే ఒకరంటే ఒకరికి సద్భావం కుదిరింది తన ఘోష వినేవాడు దొరికిందే చాలని పనిలో తను పడుతున్న చిక్కులు ఇక్కట్లు వెళ్ళబోసుకున్నారు చిదంబరం గారు కేశవరావు గారితో ఒకసారి అంతా విని మీద లైన్కి సూట్ కారండి అన్నాడు కేశవరావు గారు ఆ విషయం చిదంబరం గారికి తెలుసును మా నాన్న బలవంతాన నా మెడకు చుట్టిన తద్దినమండి ఇది అని చెప్పుకున్నారు ఉసూరుమంటూ కేశవరావు గారు ఆలోచనలో పడ్డారు ఎప్పటినుంచో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్లాన్ ఒకటి ఆయన ఊహల్లో రూపుదిద్దుకుంటోంది కానీ పెట్టుబడికి ఒక్కడిని నిభాయించుకోగలనా అనే తటపటాయింపుతో ఇప్పటిదాకా కాలాయాపం చేశారు చిదంబరం గారి సమస్యని పరిష్కరించి ఆయన్ని ఉద్ధరిద్దామని కాదు కానీ ఉభయ తారకంగా ఉంటుంది పోనీ చెప్పి చూస్తే తప్పేమిటని తన పథకం ఆయనకి విడమర్చి చెప్పారు ఇండస్ట్రీకి కావలసిన స్థలము లోను మిషనరీ తప్పించటము మొదలుగా గల ప్రారంభంలో ఉండే ఏర్పాట్లు తలనొప్పులన్నీ తను పడతానన్నారు ఆ తర్వాత కూడా ఒకరికొకరం తోడుంటాం కాబట్టి ఇద్దరికీ అంతగా శ్రమ ఉండదన్నారు చిదంబరం గారు ఒప్పుదలయ్యారు కానీ మనిద్దరం ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నా మా నాన్న పెట్టుబడికి ఊహు అంటే అనుకున్నవన్నీ గోవింద అన్నారు కానీ ఏ కళనున్నారో ముసలాయన కూడా సై అన్నారు అలా చిదంబరం గారు కేశవరావు గారు విజయ ప్లాస్టిక్ అండ్ కేస్ ఫ్యాక్టరీకి భాగస్వాములయ్యారు ఇద్దరి ఆజమాయిషీలో రెండేళ్లు గడిచేటప్పటికీ ఫ్యాక్టరీ ఎంతో అభివృద్ధి పొందింది దాంతో పాటు వారిద్దరి స్నేహబంధం కూడా దృఢంగా బిగుసుకున్నది కుటుంబాలు ఎంతో సన్నిహితమైనాయి అంతటితో ఆగక చుట్టరికం కూడా కలుపుకోవాలనే అభిలాష వ్యక్తమైంది తొలిగా అబ్బాయి గలవారి తరపు నుంచే ఆడపిల్ల వారి నుంచి రావాల్సిన ప్రతిపాదన తారుమారవటానికి కారణం వారిక కోరిక లేకపోవటం కాదు ముందుకొచ్చి అడిగే ధైర్యం లేకపోవటమే చిదంబరం గారు అబ్బాయి గోపికృష్ణ గుప్పెడు చాక్లెట్లు కామేశ్వరమ్మ చేతిలో ఉంచి ఆంటీ నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అన్నప్పుడే కామేశ్వరమ్మ ఇన్నాళ్ళు ఆకుచాటున ఉన్న పిందె ఈనాడు పలకబారి కళ్ళబడినట్లు ప్రత్యేకంగా అతన్ని గమనించింది ఒక్క మాటుగా ఆడపిల్ల తల్లైపోయి మొదటి పండక్కి అల్లుడు ఇంటికొచ్చినట్టు సంబరపడింది తన మనోఫలకం మీద కూతుర్ని అతన్ని ఒకరి పక్కగా ఒకరిని చిత్రించి చూసుకుని చూడ చక్కగా ఉంది జంట అని మురుసుకున్నది ఆలస్యం చేయకుండా తనలో తలెత్తిన ఈ ఆలోచనను భర్త చెవిన వేసేసింది కానీ ఆవిడ అనుకున్నట్టుగా నాకు తట్టనే లేదు సుమి ఎంత యోచనగల బుర్రేని ఇది అని సరదాపడి మెచ్చుకోలేదు కేశవరావు గారు అప్పటికి మురళి మురళి వివాహకాండ చేసిన గాయం వారిలో ఇంకా పచ్చిమీదే ఉన్నది ఏ క్షణాన ఏం జరుగుతుందో అది మబ్బు వీడిచిన ఎండల తమని చురుక్కున పొడుస్తూ ముందుకొచ్చేసి అందరి కళ్ళా పడుతుందని అందరూ తమను వేలేసినట్టు చీదరించుకుంటారని హడలిపోతున్నారు ఇంకా లోకం మీద ఎవరి గురించి ఎవరు చెప్పుకున్నా గుమ్మడికాయ దొంగలై పడుతున్నారు ఆ పరిస్థితిలో భార్య సూచన ఆయనని అంతగా కదల్చలేదు అది జరిగే పని కాదని అని తేల్చి పారేశారు మన కింది నలుపుని మర్చిపోతున్నావు కామేశ్వరి పొరపాటునది కానీ బయటపడిన రోజున మన మొహం ఎలా చూపించగలం ఇంత మోసం చేసేవామయ్యా అంటే ఏమని సంజాయిషి చెప్పగలం ఆ ఆశ పెంచుకోకు అని పొంగే ఆవిడ ఉత్సాహం మీద ఇన్ని నీళ్లు కూడా చిలకరించారు దానితో మబ్బుతెర వేసినట్టుగా కామేశ్వరమ్మ మొహం మలినమైంది అయినా అంతలోనే ఉత్సాహం పుంజుకొని మీరు మరీను ఎప్పుడో అవన్నీ తెలిసిపోయినప్పటి మాట కదా అంతగా వస్తే మీరు విన్నప్పుడే మేము విన్నాం అంటే పోలా అన్నది ఆయన భయాన్ని చులకన చేద్దామని ప్రయత్నిస్తూ బుకాయించడానికేం వాళ్ళు నమ్మొద్దు అన్నారు కేశవరావు గారు కామేశ్వరమ్మ మౌనంగా ఉండిపోయింది పోని చిదంబరం గారి కుటుంబానికి మనమంటే ఎంతో అభిమానం కదా నిజం చెప్పేసి కాళ్ళ వేళ్ళా పడితే కడుపులో పెట్టుకోరంటారా అన్నది ఇంకోసారి ఎంతటి ఆపేక్ష గలవాళ్లున్నా గానీ ఇలాంటి చేదు వాస్తవాల దగ్గరకు వచ్చేసరికి అందరి భావస్వరూపాలు ఒక్క మాదిరిగానే రూపుమార్చి ఉంటాయి ఇలాంటివి చేతల వరకు వస్తే నవీనులు గాని పురాతనులు గాని అందరూ ఒక్కలాగానే ప్రవర్తిస్తారు వెనుకటి విలువలకే ప్రాధాన్యత ఇస్తారు చాతుర్వర్ణాల వారు చాతుర్వర్ణాలు ఈనాడు మనం పెట్టినవా ఈ హెచ్చు తగ్గులు భగవంతుడే కల్పించాడు ఈనాడు ఉచ్చం లేదు నీచం లేదు అంతా ఏకమే అనడానికి మనమెవరం అనే మార్పుని సహించని సనాతనులు వాళ్ళు ఆ సంగతి సరే ఆదర్శవాదులుగా చెలామణి అవుతూ కులతత్వం నశించాలి అని నినాదాలు చేసేవాళ్ళు చూస్తే అందరిది ఒకే రక్తం అంటూ నీతులు వల్లించే వాళ్ళు సైతం తమ పిల్లలకి జాగ్రత్తగా తమ కులంలో వాళ్ళకే ఎంచి మరీ పెళ్లిళ్లు చేస్తారు సాటి కులం కానివాడికి వడ్డించాల్సి వస్తే బయట చావిట్లో విస్తరేసి తిన్నాక ఆకుమడిచి అవతల పారేయమని చెప్పడానికి వెనుకాడరు ఇదేమంటే ఏమిటో మా ఇంకా ఈ కులాలు జాతులు అనే మూర్ఖత్వపు బాధ్యత మూర్ఖత్వపు జాడ్యం వదల్లేదోయ్ అని ఎవరి మీదనో నెపం నెట్టేస్తారు ఇంతకీ మనుషుల మాటల్లో వచ్చినంత రెవల్యూషన్ మనసుల్లో రాలేదు ఆ మాత్రపు లోకజ్ఞానం తెలియక కామేశ్వరమ్మాల అడగటం అన్నీ తెలిసిన అజ్ఞానం అంటే అదే మరి కేశవరావు గారు భార్యవంక వింతగా చూసి నీకేం పిచ్చా వెర్ర ఎంత అభిమానం ఉంటే మటుకు ఇలాంటి విషయాల దగ్గర మొహమాట ముంచుతారా అన్నారు నిట్టూర్చింది కామేశ్వరమ్మ కులం కాని దాన్ని నీతిగా పెళ్ళాడడం పెద్ద తప్పు ఆ మూడు ముళ్ళు వెయ్యకుండా నలుగురు కులం తక్కువ పిల్లల్ని ఇలాకాలో ఉంచుకున్నా ఎవళ్ళకి అభ్యంతరం ఉండదు సరసుడే లెమ్మని పిల్లనిచ్చి కన్యాదానం చేయడానికి కూడా తయారవుతారు చేచీ ఏం లోకం ఏం మనుషులో అంటూ న్యాయం లేని మూఢ నిబంధనలతో తమను అవస్థ పెడుతున్న లోకాన్ని కసిగా విసుక్కుంటూ గొడుక్కుంది చిదంబరం గారి తండ్రి మరీ చాదస్తుడు పోజు కోసం ఈ రోజుల్లో అందరూ చెబుతున్న గాలి కబుర్లు ఆయన చెప్పడు కామేశ్వరమ్మకు ఆయన తత్వం క్షుణ్ణంగా తెలుసు ఆడపిల్లల చదువులు యూనివర్సిటీలకు కూడా ఎగబాకుతున్న ఈ రోజుల్లో ఆ ఊరి గర్ల్స్ హైస్కూల్ క్రిస్టియన్ నన్స్ నిర్వహిస్తున్నదవటాన మనవరాళ్ల చదువుని ఎలిమెంటరీ చదువుతోనే నిలిపేశాడు పొరపాటున కుక్క ఒకటి ఇంట్లోకి వచ్చిందని పుణ్యావచనం కానీ నోట్లో నీళ్లు పోసుకోలేదాయన విదేశాలకి వెళ్ళొచ్చిన మేనల్లుడిని ప్రాయశ్చిత్తం కానీ కులంలో కలుపుకోవడానికి వీల్లేదని తన పంతం నెగ్గించుకున్న మనిషి ఆయన అప్రాత్యపు మాట నోట వస్తే పసుపు నీళ్లు పొక్కిలించి నోరు శుద్ధి చేసుకుంటాడాయన అంతటి ఛాందసం మూర్తి ఆయనలో చిదంబరం గారి కుటుంబం ఇంకా ఆయన అధికారానికి లోబడే ఉంటుంది మురళి చేసిన నిర్వాహకం తెలిస్తే ఆ కుటుంబం తమని వెలేస్తుందనటంలో సంశయం లేదు ఇక తమ కుమార్తె వారి ఇంటి కోడలవటం ఎలా సంభవం ఇన్ని ఊహలు మెసులుతున్నా కామేశ్వరమ్మకు ఆశ వదలటం లేదు నేనొక మాట చెప్పనా మీ భయాలన్నీ నెట్టి ముందు ముడిపడనివ్వండి ఆ తరువాత తెలిసిపోతే మటుకు ఏం చేయగలరు వాళ్ళు మిమ్మల్ని నన్ను నాలుగు నాలుగంటారు అననివ్వండి అంతే కదా నాలుగు రోజులు ఓపికపడితే వాళ్లే సర్దుకుంటారు అన్నది మొదటికొస్తూ మళ్ళీ మొదటికొచ్చావు అన్నారు కేశవరావు గారు అలా చేయడం కాక అది ఇంకా విష పరిణామాలకి దారితీయదా నిజం వెల్లడైన్నాడు మనల్ని ఎంత హీనంగా చూస్తారు మీరు చెడింది కాకుండా మా కులము చెరిచారని తిట్టిపోస్తారు కూడా సరే నువ్వన్నట్టు అది వదిలే మనతో ఆ విసురు ఆగితే పర్వాలేదు అమ్మాయిని నీచంగా చూస్తారు వాళ్ళు మరీ కఠినాత్ములు కారనుకో కానీ కీడెంచి మేలెంచాలి మన మీది కోపం అమ్మాయి మీద చూపించరు అనే ఏమిటి నమ్మకం దాన్ని రాచి రంపాన పెడుతున్నారంటే ఓర్చగలమా మనం ఆ తిరస్కారం ముదిరి ఏదో సాకునా పిల్లాడి చేత విడాకులు ఇప్పించేసినా ఏం చెయ్యగలం వద్దు చేతులారా మనమే దాని భావి జీవితాన్ని కడగండ్ల పాలు చేసిన వాళ్ళమా వద్దు అన్నారు తన భయాలన్నీ బయటపెడుతూ కామేశ్వరమ్మ మనసు జల్లుమన్నది సుఖాలలో ఓలలాడవలసిన గారాబు బిడ్డ బ్రతుకులో కష్టాలు హింసలు ఆ ఊహా మాత్రానికే కంపించిపోయిందామే ప్రస్తుతం ఆవిడ ఆశల కూడలి వసంత మానవుడి ఉనికికి మూలం స్వార్థం మనుగడకు ఊపిరి ఆశ కోరిక ఒకదాని వెనక ఒకటి ఒకటి తీరితే వేరొకటి ఒక కొమ్మ విరిగితే చుట్టూరా చిగుళ్ళు వేసి ఎన్నో కొమ్మలుగా విస్తరించినట్టు ఒక కోరిక విఫలమైతే నిస్పృహపడక దానిస్తానే కోటి కోరికలు ప్రోధి చేసుకోవటం మానవుడి సహజ లక్షణం కొడుకు కలిగించిన భంగపాటు కామేశ్వరమ్మకు తీవ్ర అఘాతమే అయినా నెమ్మది మీద కోలుకున్నది ఈసారి తన ఆశలు కలలన్నింటినీ కూతురు వసంత మీద క్రోడీకరించుకుని తిరిగి ఇనువడించిన ఉత్సాహంతో ఊహాసౌదాలు నిర్మించుకుంటోంది ఇప్పుడు భర్త వాటిని కూడా నిర్దాక్షిణ్యంగా కూలదోసేస్తున్నాడు మొదటికే మోసం తెస్తూ కూతురు భవిష్యత్తే అంధకారం అవుతుందన్న శంక వ్యక్తపరుస్తున్నాడు కామేశ్వరమ్మ తల్లి మనసు తల్లడిల్లిపోయింది ఈ సంబంధం కాకపోతే ఇంకొకటి అనుకోండి దానికైనా పరిస్థితి ఇంతే కదా దానిక లాగా తప్పుతుంది ఏం చేద్దామంటారు హీనస్వరంతో అడుగుతున్న ఆమె కంఠం వడికిపోయింది ఆయనకు ఆ పరిష్కార మార్గం గోచరిస్తే కదా ఆమెకు చెప్పి స్వాంతన పరచటం నిర్లిప్తంగా కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు కేశవరావు గారు చూద్దాం వసంతకేమి వయస్సు మీరలేదు కదా తొందరేం ఆలోచిద్దాం అన్నారు నెమ్మదిగా వ్యాకులం చెందిన మనసుతో బరువుగా లేచిపోయింది కామేశ్వరమ్మ కానైతే భర్త వెలిపుచ్చిన అనుమానాలతో అప్పటికి మాత్రం తన అభిలాషను వాయిదా వేసుకున్నప్పటికీ కామేశ్వరమ్మ అంతరాంతరాలలో గోపీకృష్ణను అల్లుండి చేసుకోవాలనే వాంఛ పూర్తిగా కొండెక్కలేదు ఏమూలో మినుకు మిణుకుమంటూనే ఉంది దానికి దోహదంగా చిదంబరం గారి అర్ధాంగి పద్మావతమ్మ వసంతని కోడలా కోడలా అంటూ మురిసే మురుపు కొడిగడుతున్న వత్తిని నలిపి ఎగదోసినట్లుగా ఆమె ఆశని ప్రజ్వలింపజేస్తుండేది కానీ అంతలోనే నా కోడలు వేరే కులం మనిషి అని తెలిస్తే ఈ ఉబలాటం ఈ ముచ్చట ఎంతసేపు నిలిచేను అని తోచగానే స్వర్గ ద్వారా మండిగాని దాటబోటు దాటబోతుండగా ఎవరో చెవి మెలేసి నువ్వు ఇందుకి అర్హురాలవు కావు అని వెనక్కి నెట్టేసినట్టుగా దిగజారిపోతూ ఉండేది ఆమె ఆ విధంగా మల్లగుల్లాలు పడుతూ ఉండగానే కాగల గర్ కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా వసంత పుష్పవతి అవటంతో ఆ వ్యవహారం ఒక కొలిక్కొచ్చేసింది దరిమం పట్టేందుకు రమ్మని పిలుస్తుంటే పద్మావతమ్మ మొహం చిన్నది చేసుకున్నది ఇంతే నా పిలుపు నా కొడుక్కి వసంతను తెస్తావనుకున్నాను అంది ఎన్నడు గాంభీర్యం వీడని రామయ్య గారు కూడా ఏమమ్మా మీ తాహతకు తగమన పిలిచి పిల్లని పిలిచి పిల్లాన్నిస్తామంటే తగబెట్టిపోతున్నావు అంటూ నిష్ఠూరం వేశారు కామేశ్వరమ్మ మాట్లాడలేదు ఆ సాయంత్రం చిదంబరం గారు పేరంటానికి కావలసిన సామానంతా పట్టించుకొచ్చారు నాకు మొహమాటాలు ముసుగులో గుద్దులాటలు తెలియవు వసంతని మా కోడలు అనుకుంటున్నాం మీ అభ్యంతరం ఏమిటో కారణం చెప్పండి అన్నారు తెచ్చిపెట్టుకున్న తీక్షణతతో ఏమని చెప్పడం ఒప్పుకోవటమా మానటమా తిరస్కరించడానికి కారణం ఏమని చెప్పటం ఉన్న సంగతి చెప్తే బాంధవ్యం మాట అటుంచి అప్పటి వరకు ఉన్న స్నేహితం కూడా గంగలో కలిసిపోతుంది అంతేగాక ఇంతదాకా గుప్పిట మూసిన రహస్యం గుప్పమనిపోతుంది పోతుంది కులం తమని బహిష్కరిస్తుంది పరువు ప్రతిష్ట బజారు పాలవుతాయి పోనీ ఆమోదించుదామా అంటే ఆ పైన సంభవించే సమస్యలు ఎలా ఎదుర్కోవటం ఎటూ చెప్పలేని ద్వైదీ భావస్థితిలో అనిశ్చిత మనస్కులై అవకాశం వచ్చి తలుపు తడుతున్న బంధితులై ఉన్న కారణాన అందిపుచ్చుకోలేకపోతున్న వారిలా మౌనంగా ఉండిపోయారు కేశవరావు దంపతులు ఏమిటి మాట్లాడరు తిరిగి చిదంబరం గారు హెచ్చరించారు అంతకన్నా మాకు కావలసింది ఏముందన్నయ్యా అని ఎలాగో గొంతు పెగిల్చుకొని అనేసింది కామేశ్వరమ్మ తెగించేదో చెప్పేయాలని ముందు కడిగేసిన కేశవరావుని అర్తిస్తున్న కామేశ్వరమ్మ దీనవదనం చూసి ఆమెను నొప్పించలేక జరిగేదేదో జరగని అనే విరక్తిలో ఆగిపోయారు అలాగ వసంతలక్ష్మి వివాహం గోపీకృష్ణతో నిశ్చయమైంది అయితే వివాహం విద్యానాశనానికి దారితీస్తుందనే సంశయంతో కామేశ్వరమ్మ ఎంత ఒత్తిడి చేస్తున్నా గోపీకృష్ణకు డిగ్రీ పూర్తయ్యేదాకా పెళ్లి మాట తలపెట్టనివ్వలేదు రామయ్య గారు తిరిగి ఆయనే మనవడి డిగ్రీ పూర్తయి పై చదువు కోసం ఇతర రాష్ట్రానికి పంపవలసి వచ్చేసరికి వివాహం అయితే గాని కదలటానికి వీల్లేదంటూ ముహూర్తం పెట్టించేశారు ఆ ముహూర్తమే నాలుగు రోజుల్లో కేశవరావు గారిని చిదంబరం గారిని వియ్యంకుల్ని చేయబోతోంది చిదంబరం గారు మహామతిమనుపు మనిషి చక్కగా పిచ్చాపాటి మాట్లాడుతూ పళ్ళాలు ఖాళీ చేసి ఇక వస్తానంటూ లేవబోతుంటే ఇంతకీ నువ్వు ఇప్పుడొచ్చింది మేం చేసుకున్నవన్నీ మాట అని కేశవరావు గారు పరిహాసం చేస్తే తప్ప ఆయనకు తను పని మీద వచ్చానన్న సంగతి స్ఫురించలేదు అవును సుమి బాగా జ్ఞాపకం చేశావు అంటూ మళ్ళీ కూర్చున్నాడు మొహంలో ఏమాత్రం హాసరేఖలు విరియకుండానే హాస్యం చేయటం కేశవరావు గారి ప్రత్యేకత ఏమిటా సరసం బొత్తిగా మర్యాద తెలియదు అని కామేశ్వరమ్మ ఒకవైపు మొత్తుకుంటున్నా మర్చిపోయామన్న మాట గుర్తుకొచ్చింది సరే ఏమిటి మర్చిపోయావో గమనానికి ఉందా మరి అని మళ్ళీ ఓ విసురు విసిరారు అది పాయింటే చిదంబరంగా నవ్వుతూ కామేశ్వరమ్మతో చెప్పారు సాయంత్రం బొంబాయి నగల సెట్లు పట్టుకురమ్మన్నామ్మ మా ఇంటికి ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను మీరు నాలుగు గంటలకల్లా వచ్చేయండి చూసుకుని వద్దురుగాని అని పారాణి కాళ్లతో వసంతని తీసుకువెళ్ళటానికి రవంత శంక కలిగిన ఊరు దాటడం లేదు కదా పర్వాలేదు పర్వాలేదులేమనుకుని సరేలేండి అన్నది కామేశ్వరమ్మ రక్షించావు మరో రెండు ప్లేట్ల నైవేద్యం సమర్పిస్తే గానీ ఎందుకొచ్చావో తట్టదంటావేమోనని దడిచాను భార్య వారిస్తున్నా కేశవరావు గారు తన వేళాకోళం మానలేదు ఏమనుకుని పోతారో అన్న వెరపు కామేశ్వరమ్మదే కానీ పరిహాసాన్ని సరదాగా స్వీకరించగల రసజ్ఞత కలవాడే తన స్నేహితుడని కేశవరావు గారికి ఎరుకే కితకితర పెట్టినట్టుగా నవ్వుతూ గడప దాటారు చిదంబరం గారు ఆ సాయంత్రం కామేశ్వరమ్మ వసంతతో సహా వెళ్ళిన వేళ్లకు చిదంబరం గారింటి వాతావరణం వేడివేడిగా ఉన్నది వీళ్లు గుమ్మ ముందు మెట్లెక్కుతున్నప్పుడే హాల్లో నుంచి వాదులాడుకుంటున్నట్టు గట్టిగా మాటలు వినవచ్చాయి అందరి మీద దిమాకి చేసి చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే పెద్దరికం ఎన్నాళ్ళు నిలుస్తుందండి ఎవరికిచ్చే విలువ వాళ్ళకిచ్చే గౌరవం జారిపోకుండా కాపాడుకోవాలి ఆయనక జ్ఞానం ఉందా ఎన్నాళ్ళు ఇంకా ఆయన గారి దాష్టికం సహించమంటారు అంటున్నాడు గోపీకృష్ణ పెద్దగా నొక్కబడి నొక్కబడి ఒక్క మాటుగా తిరగబడిన ధోరణి నోర్ నోర్ముయ్యబోయ్ పెద్దవాళ్ళకి బుద్ధులు చెప్పేటంతా మునగాడివయ్యావు ఈనాటికి గద్దిస్తున్నారు గారు కొడుకు యొక్క ఉద్రేకం ఆరోపణ న్యాయమైనవే అని ఆయనకి తెలుసును సానుభూతి ఉన్నది కానీ అతను వ్యతిరేకిస్తున్న పద్ధతిని మార్పు చేసే సామర్థ్యం ఆయనకి లేదు అందుకే ఇష్టం లేకపోయినప్పటికీ తన ఈ అసమర్థతని కప్పిపుచ్చుకోను ప్రస్తుతం కొడుకు విముకుడవుతున్న విధానం బలవంతాన అణచి చూడటమే ఆయనకు శరణ్యమైంది వారికి ఎదురుగా గోడకి చేరలబడి ఇటు ఎవ్వరినీ సమర్థించను లేక అటు ఊరుకోబెట్టను లేక దిక్కుతోచినట్టు కూర్చుంది పద్మావతమ్మ గుమ్మంలో తటపటాయిస్తూ ఆగిపోయిన కామేశ్వరమ్మను చూశాక సర్దుకున్నారందరూ మ్లానవదనానికి మందహాసం పులుపుతూ రావదినా అన్నది పద్మావతమ్మ కూర్చుని దగ్గర నుంచి లేవబోతూ దుడుకుగా మళ్ళీ ఏమో అనబోయిన గోపీకృష్ణ వీరిని చూసి తమాయించుకున్నాడు కామేశ్వరమ్మ ఆమెను అనుసరించి అడుగులు అడుగు వేసుకుంటూ వసంత లోపలికొచ్చారు చిదంబరం గారు కూడా బలవంతాన చిరునవ్వు నవ్వుతూ వచ్చారా అమ్మా ఇందాకనే రాజస్థాన్ జ్యువెలరీ నుంచి ఆ సేటు ఫోన్ చేశాడు గంటలో వస్తున్నానని అన్నారు గబగబ పద్మావతమ్మతో కలిసి లోపలికి పోబోతున్నది కామేశ్వరమ్మ ఆయన మాటలు కాగి అలాగా మీరోసారి ఆ షాపుకి ఫోన్ చేయండి అన్నయ్య కొంచెం తొందరగా రమ్మని ఆహా ఏం లేదు పసుపు కాళ్ళు కదా అని పెందలాడే చూసేసి చీకటి పడకుండా పిల్లని ఇంటికి తీసుకుని వెళ్ళిపోదామనుకున్నాను అన్నది అలాగే అన్నట్టు తలుపారు చిదంబరం గారు ఈ లోపల గోపీకృష్ణ చెప్పులు వేసుకుని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోవటం పాపం వసంతికి ఆశాభంగం అనిపించింది అతను చూడాలని పెట్టుకున్న కళ్యాణం బొట్టు కరక్కుండా కాటుక చుక్క చెరక్కుండా అపరూపంగా జాగ్రత్త తన అలంకరణ అతని ఓరచూపన నోచుకోక వృధా అయిపోయింది ఎప్పుడూ ఇంతే అనుకున్నది వసంత నిరాశగా ఇంతలో హాయ్ వదిన వదినొచ్చింది వదిన వదిన అంటూ కాబోయే ఆడపడుచులు అరచుకుంటూ ఆటలు పట్టిస్తూ వసంతని చుట్టేశారు నిరుత్సాహాన్ని చేదుమాత్రలా దిగమింగి వారితో కలిసిపోయింది వసంత చిదంబరం గారి తండ్రి రామయ్య గారు మొదటగా ఏర్పరిచిన స్థిరాస్తి ఇప్పుడుంటున్న ఇల్లు వెయ్యి గజాల స్థలంలో బ్రహ్మాండమైన భవంతి కట్టించాడాయన ముందు వరండా అటు ఇటు నాలుగేసి గదులు నడుమన చెరువంత సావిడి వెనుకన పొడుగాటి భోజనాల గది దాని పక్కనే వంటగది దాని నానుకొని స్టోర్ రూము పూజ గది ఇల్లైతే ఊరంతా ఉంటుంది కానీ ఏం లాభం ఆధునిక సౌకర్యం ఒక్కటి పడదు రామయ్య గారికి ఒక్క గదికి అటాచ్డ్ లేదు టెంకాయ లాంటి జల మళ్ళీ పంపేందుకు అని కోళాయి పెట్టించలేదు పోనీ దానికి మోటార్ అయినా వేయించారా అంటే అది లేదు ఇంటివాడుక నీళ్లన్నీ గిలక మీద చేదుకోవాల్సిందే అవైనా పని మనిషి చేదబోయటానికి వీల్లేదు మనిషి ముట్టిన నీళ్లు రామయ్య గారు కానీ ఆయన భార్య గాని స్నానమైనా చెయ్యరు గారికి తగని చాదస్తం అవి తొక్కినట్టున్నాను ఇవి తాకినట్టున్నాను అంటూ రోజుకి పద్నాలుగు తడవలు నెత్తిన నీళ్లు దిమ్మరించుకుంటుంది కడిగినవే కడిగి తొలిచినవే తొలిచి బిందెల కొద్దీ నీళ్లు పారబోసేస్తుంటుంది ఇదేమనటానికి లేదు వీరికంటూనూ మడి వంటకంటూనూ వంతుల నీళ్లు ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలో పద్మావతమ్మో మోయవలసిందే పద్మావతమ్మ చాలా ఓపిక మంతురాలు ఆవిడ కాబట్టి ఆ ఇంట్లో నెగ్గుకొచ్చిందనాలి కలవారింటి కోడలన్న పేరే గాని ఆ సిరి సంపద ఆమెకు సుఖశాంతులు ఇవ్వలేదు వయస్సు ముదిరి ఇప్పుడు కాస్త ప్రతాపం తగ్గుమొహం పట్టింది కానీ అత్తగారు త్రివేణమ్మ కోడిగుడ్డుకి ఈకలు ఎన్నే మనిషి కదిల్తే తప్పు మెదిల్తే తప్పు తను కూర్చుని నౌకరుకు చెప్పినట్టు పును పనులు పురమాయించి చాకిరి అంతా చేయించేది చేసిన ప్రతి పనికి వంక పెట్టేది సాధించేది సతాయించేది ఇక మామగారు కోడలు తన కంటపడటమే అవినయమని రంకెలు వేసేవాడు నలుగురు ఆడపడుచులు తన వయసుకిద్దరటు ఇద్దరిటుగా ఉండేవారు వారైనా ఆమె ఎడల స్నేహం నిలిపేవారు కాదు తన నుంచి ఆమెను కేటాయింపుగానే చూసేవారు చితికిన తమ కుటుంబం అష్ట అలాంటి కష్టాలన్నీ పడి పడి ఇప్పటికీ ఈ సంపత్తుని అందుకున్నది ఆ ఆధిక్యత తమకు మాత్రమే దక్కాలి కానీ తగుదునమ్మా అని ఇప్పుడు వచ్చిన పరాయింటి పిల్లకి ఆయాచితంగా ఎందుకు పంచివ్వాలి అన్నట్టుండేది అత్త ఆడబడుచుల వైఖరి అధికారం ఆజ్ఞాపనం తప్ప ఆప్యాయత పొంది ఎరగదు వారి నుంచి పద్మావతమ్మ ఎవరితో చెప్పుకుంటుంది భర్త ఉన్నాడు ఉత్సవ విగ్రహం వంటివాడు ఆయనతో చెప్పుకున్నా ఆ గోడతో చెప్పుకున్నా ఒకటే పుట్టిల్లు లేకపోలేదు చెప్పి వారిని కూడా విచారంలో ముంచటం తప్ప వారు మాత్రం ఏం చేయగలరు ఈ దిక్కుమాలిన దేశంలో ఆడదానికి భర్త ఇల్లు వినా దిక్కులేదు కదా అంతా ఓర్పుతో సహించింది సర్దుకుపోయింది ఎవ్వరేమనని తన్ని కానట్టు తప్పుకుపోయింది కాలక్రమాన పిల్లలు పుట్టుకొచ్చారు బ్రతుకులో సారం కనిపించసాగింది పద్మావతమ్మకు వారి నవ్వులతో పాటు ఆమె చీకటి జీవితంలో వెలుగులు చొచ్చుకొచ్చాయి ఆడబిడ్డలు ఒక్కొక్కరికి పెళ్లిళ్ళై అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు ఆ వారా ఈవార గూటింపుల్లో మినహాయింపు వచ్చింది సంఖ్యం సాప్త పదీనాం అన్నారు అటువంటిది ఏడడుగులు కాదు ఏడరేళ్ల పద్నాలుగు సంవత్సరాలు కలిసి బ్రతికిన సన్నిహితత్వం అత్తమామల తత్వంలో అనుబంధానికి ఆదరణకి చోటు చేసింది అలాగని నెత్తిమీద పెట్టుకోవడం మొదలు పెట్టారని కాదు పరాయిగా చూస్తూ పరీక్ష పెట్టడం వేరు అయిన వాళ్లుగా ఆరడి పెట్టడం వేరు కదా పర్వాలేదు ఒడిదుడుకులు సర్దుకున్నాయి ఒక మనిషిగా ఇంట్లో స్థానం సంపాదించుకున్నాను అని పడిన బాధలు మరుపున పడి కాస్త ప్రశాంతతని అనుభవించేటంతలో ఆనందం కడగంట దక్కనీయకుండా పిల్లలతో గడబిడలు ప్రారంభం అత్తమామలకి మనువలంటే వాత్సల్యం ఉంది కానీ అది వారి పెద్దరికపు అహంకారానికి ఆటంకం కాలేదు మంచి శిక్షణ పేరుతో ఏమాత్రం స్వాతంత్రానికి ఆస్కారం లేకుండా మగపిల్లల క్రాఫింగులు మొదలుకొని ఆడపిల్లల జాకెట్టు చేతుల వరకు అన్నిట్లోనూ వేలు పెట్టడమే అన్నింటికీ నిర్బంధ పెట్టడమే పిల్లలది చైతన్యం వస్తున్న ప్రాయం ఇంకా పరాధీనతాభావం జీర్ణం కాకపోవటం చేత ఓ పట్టాన లొంగక కోరింది తీర్చుకునే హక్కు కోసం పెనుగులాడేవారు దానితో ఘర్షణలు మొదలయ్యేవి పద్మావతమ్మ అత్తమామలతో ఇంతవరకు నెగ్గింది అంటే వారిని ఎదిరించి గెలిచి కాదు వారి అభిప్రాయాలకు లోబడే అవి తూచా తప్పకుండా పాటించి మాత్రమే ఆమె వారికి దాసోహం అన్నది వారి అహానికి జీ హుకుం అన్నది ఆ ఇంట్లో ప్రతివారి అడుగులకి మడుగులొత్తింది అభిమానాన్ని వ్యక్తిత్వాన్ని చంపేసుకుని బ్రతికింది మానసికంగా బానిసత్వమే చేసింది కానీ పిల్లలు తల్లిలాగా ఏమి చెప్పినా డూడు బసవనలు కాదు వాళ్ళకి స్వంత అభిప్రాయాలున్నాయి ఇష్టాలున్నాయి కోరికలున్నాయి వాటిని కాదంటే ఎదిరించే ధైర్యము సాహసము ఉన్నాయి వాళ్ళు తరచూ దేనికో దానికి పంతం పట్టి కూర్చునేవాళ్ళు ఆ తప్పు పద్మావతమ్మదయ్యేది పిల్లల్ని కనడం వరకు తన వంతు ఆజమానిషి అంతా వారి వంతు అయినా సమయం వచ్చేసరికి నీ పెంపకం ఇలా ఏడ్చింది అని ఆ ఆవిణ్ణి దుయ్యబట్టేవాళ్ళు వాళ్ళకి నువ్వే నేర్పి పెడుతున్నావు అనేవాళ్ళు నీ అలసి చూసుకునే వాళ్ళింత పేటరెగిపోతున్నారు అనేవాళ్ళు ఈ అన్యాయ ఆరోపణకు బిత్తరపోయి ప్రాణం ఒప్పకపోయినా తన నిర్దోష నిరూపణకై పిల్లల్ని కొట్టేది తిట్టేది ఆఖరికి కొట్టినా తన కాళ్ళకే చుట్టుకొని వాళ్ళు ఏడుస్తుంటే ఒకరి దయ కోసం వాళ్ళనంత హింస పెడుతున్న తన నిర్దాక్షిణ్యానికి తాను కన్నీళ్లు పెట్టుకునేది పద్మావతమ్మ ఒక్క గోపికృష్ణ తప్ప మిగతా పిల్లలందరూ తల్లి కన్నీళ్లకు కరిగిపోయేవాళ్ళు లేదు తాతగారి కన్నెర్రకో బామగారి చివాట్లకో తండ్రి అదిలింపులకో జడిసిపోయి జారిపోయి చివరి వరకు పట్టుదలలు నిలుపుకోలేక బేలగా కన్నీళ్లు నింపుకొని ఆ పైన రాజీ పడిపోయేవాళ్ళు ఎటు గోపీకృష్ణ పెద్దవాళ్ళకి కొరకరానికి కొయ్యైపోయాడు ముందు నుంచి అతంది అదో మాదిరి తరహా మితభాషి మిగతా పిల్లలంతా అల్లరి కూడా చేసేవాడు కాడు నిజానికి పౌత్రుడనే అభిమానంతో మొదట్లో అతన్ని తాత బామ్మ మురిపంగానే చూసేవారు కానైతే ఆ ముద్దు ముచ్చట జరపటంతో అతని ఇష్టాయిష్టాలతో ప్రమేయం ఉండేది కాదు ఉదాహరణకి ఎడా పెడా పది జతలు బట్టలు కుట్టించేవారు ఆట వస్తువులు కొనిపెట్టడంలో అయితే ఏమీ వెలితి లేకుండా తినుబండారాలు చేసి పెట్టడంలోనైతేనేమి తాతగారు కానీ బామ్మగారు కానీ ఏ కొరత రానిచ్చేవారు కాదు అందుకు కృతజ్ఞతతో విధేయుడై ఉండగా ఈ నీలం చొక్కా వద్దు ఈ తెల్లచొక్కా కావాలనో తిరిగే చక్రం కాక ఎగిరే బెలూన్ మీద మనసు పడితే ఎప్పుడు పారకోవాయేనా ఈ మాటు మిఠాయి చేసి పెట్టమనో నోరు తెరిచి అడిగిన అడిగిన నాడు దుమారం రేగేది కనిక నుంచి బిచ్చమేస్తే అన్నం కాదమ్మా పరమాన్నం పెట్టమంటున్న ఘరానా బిచ్చగాన్ని చూసినట్టు విస్తుపోయి మనవణ్ణి చూసేవాళ్ళు తాత బామ్మాను అవురౌరా వేలేడు లేవు వెదవ్వి నీకు ఇష్టం ఒకట ముక్కు మీద వేలించుకుని పడేది త్రివేణమ్మ ఇంతకాలం భయంకరుడైన భయంకరుడైన భర్త పరిపాలనలో ప్రతి మనిషికి స్వంత అభిరుచులు అభిలాషలు ఉంటాయన్న వైనమే మర్చిపోయింది ఆవిడ ఆవిడ ఒక్కతే కాదు కూతుళ్ళేమిటి కొడుకేమిటి ఆఖరికి బయట నుంచి వచ్చిన కోడలు సైతం రామయ్య గారి నిర్దేశంలో కదులుతున్న కీలుబొమ్మలే ఆ దాకా ఈనాడు పిచుక వంటి మనవడు తాతగారు కుట్టించిందే ఎందుకు వేసుకోవాలి నా చొక్కా నా ఇష్టం నాకు ఆ తెల్ల చొక్కాయే కావాలి అని తలెత్తి అడగగలుగుతున్నాడంటే ఎంత ఆశ్చర్యం అసలే అగ్నిహోత్ర అగ్నిహోత్ర అవధానులకి వారసుడు రామయ్య గారు తన ముందు నా ఇష్టం అనగల ధిక్కారాన్ని సహించగలడా వెంటనే దండనకి ఉపక్రమించేవాడు అది ఎల్లాగా కొట్టడం తిట్టడం కాదు ఆ దేశవాళి పద్ధతులు ఏడ్చి పెంకితనం చేసే సామాన్యమైన పిల్లలకి గోపీకృష్ణుల నదురు బెదురు లేక విప్లవ ధోరణి ప్రదర్శించే వాళ్లకు వేరొక రకం ట్రీట్మెంట్ ఇవ్వాలి కథ కొనసాగుతుంది